అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పండక్కి పిల్లలు వచ్చి ఇంట్లో చాలా సందడి సందడిగా సంతోషంగా గడుపుతున్నామండి. రకరకాల వంటలు వండుకుని రకరకాల తిండ్లు తింటూ చాలా సంతోషంగా ఉన్నాం. అలాంటప్పుడు మేము కంపల్సరీ అన్నదానానికి కూడా కట్టాలి అని అనుకుంటామండి. భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా ఉండే ప్రసన్న షిరిడి సాయిబాబా టెంపుల్లో నేను తరచూ అన్నదానానికి మనీ కడుతూ ఉంటానండి. ఇదే అండి ఆ టెంపుల్. అంటే పెద్దలకి బట్టలు అవి పెట్టుకున్నాం కదండి పండుగలు, వాళ్ళ పేరున కూడా అన్నదానం కట్టినట్లు అవుతుంది అని చెప్పి అన్నదానానికి కట్టడానికని నేను ఇక్కడికి వచ్చానండి, టెంపుల్కి వచ్చాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. సంధ్య, రమ్య నేను ముగ్గురం కూడా అని 1000 చొప్పున ముగ్గురము అన్నదానానికి కట్టామండి. నేను వచ్చి మనీ పే చేశాను. ఇక్కడ యాక్చువల్గా ఎవరైతే ఆహారం అవసరం అవుతుందో, అంటే చాలా పూర్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రమే అన్నదానం జరుగుతుందండి. ఈ గుళ్ళో అయ్యగారు వాళ్ళ మిస్సెస్సే స్వయంగా వండిస్తారు. అంటే చాలా ముష్టి వాళ్ళకి, చాలా పూర్ పీపుల్కి మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తారన్నమాట. నాకు ఏ చిన్న సంతోషకరమైన అంశం జరిగినా లేదా నేను ఏదన్నా ఇబ్బంది పడే అంశం జరిగినా అన్నదానానికే నేను మొక్కుకుంటానండి. మొక్కు అని అనుకుంటాం కదా. నేను టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కూడా ఉండదండి ఇప్పుడును. నేను అన్నదానానికి మాత్రమే కడతానండి. ఆఖరికి నేను మంచి చీరలు కొనుక్కున్నా సరే షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అనుకోండి, వస్తూ దారిలో ఒక 200 రూపీస్ అన్నా సరే ఆ టెంపుల్లో కట్టి వస్తానండి. నాకు అలా సంతోషంగా ఉంటుందన్నమాట. సరే ఎలానో నేను బయటకు వచ్చాను కదా అని చెప్పి మా ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. ఎందుకంటే మా వారు చెప్పారు చేపల తొట్టులో చేపలన్నీ తేలిపోతున్నాయంట, అంటే నీళ్ళన్నీ మురిగ్గా అయిపోయినట్లున్నాయి, కారణం ఏంటో తెలియదు. సరే ఎట్లనో బయటకు వచ్చాను కదా, పదండి తీసుకెళ్ళండి అని చెప్పి మా ఆఫీస్ దగ్గరికి వచ్చానండి. ఒక 2 మంత్స్ బ్యాక్ వరద నీళ్ళు వచ్చేసినాయండి. ఇదే అండి మా ఆఫీస్ ప్రిమిసెస్, నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టి మీకు చూపించాను. వరద నీరు వచ్చేసిందండి. అప్పుడు మొత్తం ఈ వరద నీళ్ళల్లో మొక్కలన్నీ మునిగినట్లు అయిపోయినాయి. చాలా మటుకు మొక్కలన్నీ పోయినాయండి. చాలా బాగుండేది మా గార్డెను, అయితే ప్రస్తుతం ఎలా ఉందండి. నేను యాక్చువల్గా పండక్కి బాగా తయారు చేయాలి గార్డెన్ని అని అనుకున్నాను. కానీ ఎక్కడండి, వీడియోస్ 2 చేయటం రోజుకి, మిగతా పనులు, పిల్లలు వచ్చారు, అసలు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండట్లేదా అనిపిస్తుందండి. ఇదిగోండి నా 2-in-1 తులసి కోట అని నేను ఇది సొంతంగా కట్టించుకున్నానండి. పైన తులసి కోట ఉంటుంది, అడుగున ఎక్వేరియం ఉంటుందన్నమాట. నీళ్లు చూసారు ఎలా అయిపోయినాయో, అందుకనే చేపలు చచ్చిపోయి తేలిపోతున్నాయన్నమాట అండి. సరే ఇక ఎలానో వచ్చానుగా అని చెప్పి ఆ వాటర్ అంతా మార్చడానికి, చేపల తొట్టిని శుభ్రం చేయడానికి కూడా డిసైడ్ అయిపోయానండి. అంటే ఈ వాటర్ తీయటం వేసినేనండి, పైప్ ఉంటుంది ఆ పైపుని వదిలేసి ఒక నెట్ అడ్డు పెట్టి పైపుని వదిలేస్తాను. అంటే దానికి గుడ్డలతో కూరేస్తాం ఆ పైపుని, అదంతా ఓపెన్ చేసేసి ఒక నెట్ని అడ్డుగా పెడతాం చేపలు బయటికి వెళ్లకుండా. ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక పైపు మంచినీళ్ళు పైపుని అందులో వేసేస్తాం, వాటర్ పైపుని. ఆ నీళ్లు పడుతూ ఉంటాయి, ఈ నీళ్లు పోతూ ఉంటాయి అన్నమాట. అంతే, క్లీన్ చేయటం అంటే ఓ పెద్ద శ్రమ ఏమీ ఉండదండి. కానీ పైన నా తులసమ్మ మాత్రం నిద్రపోయిందండి. చూసారా, అదిగోండి తులసమ్మ నిద్రపోయింది. చాలా అందంగా ఉండేదండి తులసమ్మ, నిద్రపోయింది, మళ్ళీ తెచ్చి వేసుకోవాలి. అలానే గార్డెన్ మొత్తం పాడయ్యి ఉన్నది. ఎందుకు అని అంటే ఈ వరద నీళ్ళు వచ్చి పాడైపోయి కొంతేమో ఈ చేపల తొట్టి ఎందుకు ఇలా అయిపోయింది అని అంటే, పైన పెద్ద చెట్టు ఉంటుందండి, ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. తరచూ ఈ వాటర్ని మారుస్తూ ఉంటాం. అంటే తరచూ అంటే 10 రోజులకి అలా ఏం కాదండి, నెలకొకసారన్నా మారుస్తూ ఉంటాము. అంటే కొద్దిగా ఈ బిజీలో నేను మార్చటం అవ్వలేదన్నమాట. మా వారు అనుకోండి ఎవరో ఒకళ్ళు కుర్రోళ్ళతో అన్న మార్పిస్తూ ఉంటారు.
అసలు ఇప్పుడేమో పండగ హడావిడి అండి, ఎవరు చేస్తారండి? దానికి తోడు 1 ఇయర్ అయిందండి తోటమాలి వచ్చి. ఈశ్వరయ్య అని తోట పని చేస్తాడు, అతను 1 ఇయర్ నుంచి రావట్లేదండి. చూసారా అండి, గార్డెన్లో గాలి చక్కగా వీస్తోంది, అందుకనే కొద్దిగా మీకు అది ఒరిజినల్గా ఉంచేసాను. ఎలా ఉంటుంది నేను, బర్డ్స్ ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. అదిగోండి చేపలు ఇప్పుడు పైకి కనిపిస్తున్నాయి, గమనించారా? ఏమండి ఈ చేపల్ని నేను తెల్ల చేపలు 4 వేశానండి, మరి ఎలా వచ్చినాయో బ్లాక్ కూడా వచ్చినాయి. ఈ మధ్య ఒక్క ఆరెంజ్ చేప వేసానండి, ఎందుకంటే ఇంట్లో కానీ ఒక 4 ఆరెంజ్ చేపలు తెచ్చా, అన్నీ 3 చచ్చిపోయినాయి, ఒక్కటే బతుకుంటే ఆ ఒకటి గార్డెన్ ఆఫీస్కి పంపించి అందులో వేయించా. ఇప్పుడు చూస్తే అండి ఆ నలుపు ప్లస్ ఆరెంజ్ కలిపిన చేప పిల్లలు ఉన్నాయండి, నాకు భలే సంతోషంగా అనిపించిందండి. మీకు కనిపిస్తున్నదో లేదో, బ్లాక్ అండ్ ఆరెంజ్తో కలిపిన చేపలు పుట్టుకొచ్చినాయి అండి. అంటే ఆ ఆరెంజ్ చేపకు పుట్టినాయి అన్నమాట అవి. అది ఒక కనిపించిందండి, బ్లాక్ అండ్ ఆరెంజ్. వాటికి ఫుడ్ వేసేసరికి అవి ఫుట్బాల్ ఆడుతున్నాయండి నా చేప పిల్లలు. అసలు యాక్చువల్గా ఈ చేపలు తొట్టేటి నాకు చాలా ఇష్టం అండి. నేను మామ్ అండ్ మీ టాక్స్లో పెట్టానండి, ఇది ఎలా కట్టించుకున్నాను ఏంటి అని. నేను ఇది సొంతంగా కస్టమైజ్ చేసి ఈ 2-in-1 తులసి కోట అని దీన్ని కట్టించుకున్నానండి. 4 చేపలు నేసానండి, ఇప్పుడు 400 కాదండి, 4000 చేపలు అయ్యి ఉంటాయండి. చాలామందికి ఇస్తూ ఉంటాను, అవి రకరకాలుగా పిల్లలు కలర్స్లో కూడా పుడుతూ ఉంటాయి అన్నమాట అండి. సరే ఎట్లానో వచ్చానుగా గార్డెన్కి నేను చెప్పి కొద్దిగా అంతా వాటరింగ్ అది చేశానండి. యాక్చువల్గా నేను పండగకి సిద్ధం చేసుకుందామని అనుకున్నా, పని అవ్వలేదు. సరే ఇక పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత కొంత టైము ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చి కేటాయించాలండి. చూసారా బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి, గమనించారా అండి? ఇక్కడ మా గార్డెన్లో సూది మల్లె చెట్లు, మల్లెపూల చెట్లు చాలా ఉంటాయండి. ఆ సూది మల్లె పూల కోసం అన్నమాట ఈ బటర్ఫ్లైస్ వస్తాయి. ఈ సీజన్లో ఈ సూది మల్లె పూలు విరగబూసేయాలండి అసలు చెట్టు నిండా. అలాంటిది ఈ మొన్న వరద నీళ్ళు వచ్చేసేసరికి మొక్కలన్నీ చాలా మటుకు పోయినాయి, అక్కడక్కడ కొన్ని కొన్ని పూలే పూస్తున్నాయండి, అయినా బటర్ఫ్లైస్ బాగా వస్తున్నాయండి. ఇక సరే ఎలానో బయటకు వచ్చాను కాబట్టి ఈ గార్డెన్ పని, అలానే నా చేపల అక్వేరియం పని కూడా చేసుకున్నాను. కొద్దిగా మొక్కలన్నిటికీ నీళ్లు పోసి ఈలోపు మా వారు గోరింటాకు కోసారండి, పిల్లలు ఉన్నారు కదా గోరింటాకు పెట్టుకోవటానికి, గోరింటాకు కోసి ఇచ్చారు. అవన్నీ తీసుకుని ఇక ఇంటికి బయలుదేరానండి. ఇదిగోండి నా చేపల తొట్టి గురించి మరో వీడియో పెడతానండి, చాలా అందంగా ఉంటుంది. నేను చాలా ఈజీగా కట్టించుకున్నానండి ఈ తొట్టిని, ఈ చేపల తొట్టిని. తులసమ్మ కూడా నిద్రపోయింది కదా, కొత్త తులసమ్మని వేసుకున్నప్పుడు అప్పుడు పెడతానండి. ఓకేనా అండి, నా చేపలన్నీ కూడా మీకు బాయి చెప్తున్నాయండి. ఇంటికి వెళ్ళి గోరింటాకు గ్రైండ్ చేసి పిల్లలకు పెట్టి నేను పెట్టుకుంటానండి. గోరింటాకు పెట్టుకున్న మా వీడియో కూడా పెడతాను, చూడండి. నా చేపలు చూసారండి, బ్లాక్ అండ్ ఆరెంజ్, వైటు, బ్లాక్ అండ్ వైటు, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇదిగోండి ఇంటికి వచ్చి గోరింటాకు గ్రైండ్ చేసి ముగ్గురం పెట్టుకున్నాము. సంధ్య 2 చేతులకి పెట్టుకుంది, నేను 2 చేతులకి గోరింటాకు పెట్టుకున్నా. రమ్య మాత్రం 1 చేతికే పెట్టుకుందండి, ఎందుకంటే బాబున్నాడు కదా ఇబ్బంది అవుతుందని. ఇదిగోండి గోరింటాకు బాగా పండిందండి. ఈ గోరింటాకులో ఏమీ వేయనండి, ఉట్టి గోరింటాకునే గ్రైండ్ చేశాను. ఓకేనా అండి, ఇదే అండి వాళ్ళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్ అండి.